మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన కొత్త వాదం ఇప్పుడు రోజు రోజుకి పెను వివాదంగా మారుతోంది. ఇప్పటి తరానికి భరత్ మాతాకి జయన్న నినాదాన్ని నేర్పించాలి అంటూ ఆర్ఎస్ఎస్ ముఖ్యుడు మోహన్ భగవత్ మాటలకు జవాబుగా పీక మీద కత్తి పెట్టినా కూడా తాను ఆ నినాదాన్ని చెయ్యబోనని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలు పార్లమెంట్ ని సైతం కుదిపేశాయి. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఈ మాటల సెగ తాకింది. మజ్లీస్ పార్టీకి చెందిన వారిస్ పఠాన్ అనే ఎమ్మెల్యే మహారాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న ఓ చర్చ సందర్భంగా తన ప్రాణం పోయినా కూడా భారత్ మాతాకి జయ అన్న నినాదాన్ని చెయ్యబోనని తేల్చి చెప్పారు. దీంతో అధికార బీజేపీ, శివసేన సహా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒక్కసారిగా పఠాన్ మీద విరుచుకుపడ్డాయి. సదరు ఎమ్మెల్యేను ప్రస్తుత సమావేశాల నుంచి బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. తెలిసి కదిపారో తెలియకుండా చేశారో గాని అసదుద్దీన్ ఓవైసీ మరో తేనెతుట్టను కదిపారు. ఈ వివాదానికి జోడింపుగా మరిన్ని వార్తలు వినాల్సి వస్తుందో చూడాలి.